जय तेलंगाणा దయచేసి మధ్య మధ్యలో అక్కడికి ఇక్కడికి అక్కడికి ఇక్కడికి తిరుగుతున్న మా సోదరులందరూ ఎక్కడోళ్ళు అక్కడ ఆగిపోవాలి, కుర్చీలలో కూర్చోవాలి ప్లీజ్. దట్టమైన అడవిలో తారులేసినవయ్యా, చెట్టు పుట్ట నీడలో సేదదీరినవయ్యా, జొన్న రొట్టె అంబలితోనే పొట్ట నింపినవయ్యా, జొన్న రొట్టె అంబలితోనే పొట్ట నింపినవయ్యా, చెట్టు సేమ సెలకతోనే తూపదీర్చినవయ్యా. ఓ యాదవ కురుమాన్న నీకు దండాలు రన్నా. ఇడ కూర్చున్న మొత్తం యాదవ కురుమల మీద కేసీఆర్ గారి ప్రేమ ఎసొంటిదో నేను ఈ పాట వాడి చెప్తా. ఎంత ప్రేమ ఉంటే కేసీఆర్ గారి మీద, ఇంత మందికి అవకాశం ఇచ్చిండో, ఎమ్మెల్యేలు స్వయంగా మైక్ లో చెప్తే కూడా మనం స్పందించట్లేదు అని అంటే మన గుండెలో ఇంకా ఏదో రంది ఉన్నదని అర్థం. ఆ రంది తీరే మాట ఒక్కటి చెప్తా, కురుమ యాదవులు అంటే కేసీఆర్ గారికి ఎంత ఇష్టం అని అంటే, తెలంగాణ ఉద్యమ కాలంలో సిద్దిపేటలో హరీష్ అన్న నన్ను ఇట్లే పాట వారు రాతమ్మని తోలుకపోయి ఎలక్షన్ క్యాంపెయిన్ లో ఎమ్మడి పెట్టుకుని పోయిన కాలం నాడు సిద్దిపేట కోమటి శేరువంచున ఒక మందగాసే పిల్లగాడు వెయిట్ చేస్తున్నాడు. ఢిల్లీ నుంచి శ్రీకృష్ణ కమిటీ సిద్దిపేటకు వచ్చింది. ఆ సిద్దిపేటలో శ్రీకృష్ణ కమిటీ ఒక పిల్లగాడిని అడిగింది, ఎందుకు కావాలరా బిడ్డ మీకు తెలంగాణ, అందరూ తెలుగు తెలుగే మాట్లాడుతున్నారు కదా, మీకెందుకు తెలంగాణ, అందరు ఒక్క తీరుగానే ఉన్నారు కదా, ఒకటే భాష కదా, ఎందుకు అంటున్నారు తెలంగాణ అని ఆ పిల్లగాడిని అడిగితే, ఆ పిల్లగాడు అది చెప్పిన ప్రశ్న, శ్రీకృష్ణ కమిటీ సూటు బూటేసుకొచ్చిన ఐఏఎస్ ఆఫీసర్లందరికీ ఆ పిల్లగాడు ఇచ్చిన సమాధానం, అయ్యా సార్ మీరు పెద్ద చదువు చదువుకున్నారు, మీరు అడిగిన ప్రశ్నకు నేను సమాధానం చెప్తా కానీ నేను అడిగిన ప్రశ్నకు ముందు మీరు సమాధానం చెప్పండి అని అడిగిండు. అడుగు బిడ్డ అని అంటే అడిగిండు, ఇడు నేను ఆపిన మందల, ఎన్ని కొర్రలు ఉన్నాయో లెక్కబెట్టి చెప్పుని సార్ అన్నాడు సింపుల్ గా అని అంటే, సింపుల్ పని కదా, చాలా సింపుల్ పని, వెనకాలన్న గన్మెన్లను పంపించి వెనకాలన్న పోలీసులను పంపించి టక 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 లెక్కబెట్టించిండు. 300 లెక్క వచ్చింది చెప్పేసిండు, 300 ఉన్నాయి రేపే అని. హరీష్ అన్న కూడా నవ్వుతున్నాడు చూడు, ఎందుకంటే సాక్ష్యం ఉన్నాడు హరీష్ అన్న. ఎందుకని అంటే 300 ఉన్నాయని చెప్పిండు, పిల్లగాడు ఒప్పుకుంటలేడు, లేవు అన్నాడు. ఏయ్ నేను అయ్యేసిండ్ర భయ్, పెద్ద చదువు చదువుకున్నా, బుడగోషి కానివి, నీకేం తెలుసురా లెక్క అని మనం తిట్టిండు. లేదు సార్ నేను ఒప్పుకొని నువ్వు కరెక్ట్ చెప్తేనే నువ్వు అడిగిన దానికి నేను సమాధానం చెప్తా అని అన్నాడు. లేదంటే మళ్ళీ పంపించాడు, మళ్ళీ లెక్క పెట్టిండ్రు, మళ్ళీ 350 వచ్చినాయి, 300 వచ్చినాయి, మళ్ళీ మళ్ళీ వస్తే మళ్ళీ మన పిల్లగాడు ఒప్పుకుంటలేడు, లేవు లేవు 300 లేవు కరెక్ట్ లెక్క పెట్ట అంటాడు. ఏ తమాజ్ చేస్తున్నావా అని అన్నాడు. నువ్వు లెక్క పెట్టి చెప్పంటే చెప్పిండు, నేను లెక్క పెట్టాల్సిన అవసరం లేదు, నేను రోజు చేసి పనే ఇది, మీరు లెక్క పెట్టిన లెక్క తప్పు, ఇందులో మా ఆపిన మందలో 300 గొర్రెలు లేవు, 295 గొర్రెలు ఉన్నాయి, 5 కుక్క పిల్లలు ఉన్నాయి, కుక్క పిల్లలకు గొర్రె పిల్లలకు తేడా తెలియని నీకు ఆంధ్రకు తెలంగాణకు ఎట్లా తేడా తెలుస్తుందని శ్రీకృష్ణ కమిటీకి సవాల్ ఇసిరిన మన కుర్మ గొల్ల యాదవ్ అన్నల బిడ్డ ఆ పిల్లగాని పేరు యలమంద. ఆ యలమంద ఇచ్చిన సమాధానానికి అప్పటి ప్రేమను ఇప్పటిదాకా చూపుతున్న కేసీఆర్ కింద గౌరవం మీ మీద అంత గొప్పగా ఉన్నది, అందుకు కేసీఆర్ గారికి అందరం కూడా చప్పట్లు కొట్టి ధన్యవాదాలు తెలియజేద్దాం. ఎట్లున్నాడు యలమంద, ఎట్లున్నాడు యలమంద మన పిల్లగాడు? అంగిలే నొంటిపై కొంగడేసుకుండు అట్ట పంచను గుడ్డ గోసిగా పెట్టిండు, కిర్రుతోలు జోళ్ళు కళ్ళకు దడిగిండు. ఇప్పుడే మన యలమంద పేరు తీయంగానే సభా ప్రాంగణంలోకి చేస్తున్నటువంటి మరో ముఖ్య అతిథి హరీష్ అన్నతో పాటు ఈ కార్యక్రమానికి మరో ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నటువంటి మన తెలంగాణ రాష్ట్ర సమితి గౌరవ కార్యనిర్వాహక అధ్యక్షుడు, దేశ విదేశాల మనసు దోచుకున్నటువంటి నాయకుడు, మన యువ నేత కల్వకుంట్ల తారక రామారావు అన్న అలియాస్ కేటీఆర్, గట్టిగా చప్పట్లతో రామన్నకు అందరం కూడా చప్పట్లు కొట్టి వేదిక మీదకి స్వాగతిద్దాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, జై తెలంగాణ, జై తెలంగాణ. ఆయన వేదిక మీదకి వచ్చేదాకా మన చప్పట్లు ఆగొద్దు, మన కుర్చీల మీద ఎక్కి నిలబడ్డ సోదరులు కిందికి దిగి చప్పట్లు కొట్టాలి ప్లీజ్. We'll be right back.
కేసీఆర్ గారికి మన అందరం కూడా గట్టిగా చప్పట్లతో స్వాగతం సుస్వాగతం తెలియజేద్దాం. కూర్చోవాలి, ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోవాలి, దయచేసి ప్లీజ్ కూర్చోవాలి. ఒక్కసారి చప్పట్లతో రామన్నకు గట్టిగా. సాయి సాయి జ్యోతి ప్రజ్వలన ఉందా? తర్వాత అన్న కూర్చోండి ప్లీజ్. సమన్న కూర్చోండి ప్లీజ్ ప్లీజ్. అయోధ్య అన్న కూర్చోండి ప్లీజ్. సభకు చాలా నిండు అందం వచ్చింది. ఇప్పుడు ఈ బిఎంఆర్ గార్డెన్ లో మునుగోడుకు సంబంధించి 6 మీటింగులు జరిగినాయి. 6 మీటింగులకు లేని అందం ఇలా యాదవ్ సభకు వచ్చింది. ఎందుకు వచ్చిందని అంటే అతి చాలా అరుదైనటువంటి సంఘటన. కేటీఆర్ అన్న, హరీష్ అన్న ఒకే వేదిక మీద కలిసినటువంటి ఆత్మీయ సమ్మేళనం ఇదే కాబట్టి గట్టిగా ఇద్దరికి కూడా గట్టిగా చప్పట్లతో స్వాగతం తెలియజేద్దాం. జై తెలంగాణ, జై తెలంగాణ. పాడదామా, మన ఎలమంద పాట పాడదామా? రెడీయా? నేను ఒక్కడనే వాడితే సరిపోదు, మన అందరం కలిసి పాడాలి బ్రదర్. ఓకేనా? రెడీయా? అంగిలే నొంటిపై గొంగడేసుకుండు, అడ్డ పంచను గుడ్డ కోసిగా పెట్టిండు, ఇర్రు తోలు జల్లు కళ్ళకు దొరికిండు, ఇర్రు తోలు జల్లు కళ్ళకు దొరికిండు, ఇర్రు తోలు జల్లు కళ్ళకు దొరికిండు. అంగిలే నొంటిపై గొంగడేసుకుండు, అడ్డ పంచను గుడ్డ కోసిగా పెట్టిండు, ఇర్రు తోలు జల్లు కళ్ళకు దొరికిండు, ఇర్రు తోలు జల్లు కళ్ళకు దొరికిండు, ఇర్రు తోలు జల్లు కళ్ళకు దొరికిండు. కంది జొన్న కొయ్యల ఎలమంద, కంసు పిట్టోలే పోతుండు ఎలమంద, చిరంజీవి పాటనో బాహుబలి పాటనో ఇంకో లొటశంపలోని పాటనో వాడతలేను. ఇది మన పిల్లగాడు, మన కుర్మ యాదవుల బిడ్డ ఎలమంద పాట వాడుతున్న బ్రదర్. మన వాడికి మనం జైగొట్టకపోతే, మనోడిని మనం హీరో చేయకపోతే మనం ఇంకా వెనకబడిపోతాం. మనోడి పాటకు మనమే సప్పట్లు కొట్టాలి, మనోడి పాటకు మనమే సీటీ కొట్టాలి. మన్నెంట పోతుండు మన అలవాట్లో అలవాటుగా ఎత్తికి రుమ్మాల
తుంపరొచ్చి గొర్రె తుమ్మిన దక్కిన అరే తుంపరొచ్చి గొర్రె తుమ్మిన దక్కిన ముల్లు కొట్టి గొర్రె కాళ్ళు ఈడ్చిన గాని తట్టుకోడు వాడు తల్లడిల్లుతాడు తట్టుకోడు వాడు తల్లడిల్లుతాడు తట్టుకోడు వాడు తల్లడిల్లుతాడు తుంపరొచ్చి గొర్రె తుమ్మిన దక్కిన ముల్లు కొట్టి గొర్రె కాళ్ళు ఈడ్చిన గాని తట్టుకోడు వాడు తల్లడిల్లుతాడు తట్టుకోడు వాడు తల్లడిల్లుతాడు తట్టుకోడు వాడు తల్లడిల్లుతాడు ఏ హాస్పిటల్ కి వాడు ఏ డాక్టర్ దగ్గరికి వాడు మనోడు అరే గొట్టాకు లొట్టాకు ఎలమందా కట్టి ముట్టి నూరుతాడు ఎలమందా ఆ గొట్టాకు లొట్టాకు ఎలమందా కలిపి కట్టి నూరుతాడు ఎలమందా వీడు ఏడ నేర్చిన విద్య ఎలమందా నో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నో మెడికల్ యూనివర్సిటీ నో అమెరికన్ యూనివర్సిటీ వీడు ఏడ నేర్చిన విద్య ఎలమందా గొల్ల కుర్వవాడ నేర్పిన విద్య ఎలమందా చూస్తే చిన్న పోరాగాడే ఎలమందా తెలంగాణ జెండా పట్టే ఎలమందా కడక్ బట్టలు వేసుకున్న వాళ్ళంటే మోమాట పడుతున్నారు లీడర్లు అయిన వాళ్ళంతా కడక్ బట్టలు వచ్చినాక కొంచెం నామూష అవుతున్నాను మొడ పడుతున్నది కానీ మన అందరిని లీడర్లను చేసి మన ఒంటి మీద కడప బట్ట రావడానికి కారణమైన వాడు మన కేసీఆర్ కోసం మన తుండు ఎగరేసి మన జెండా ఎగరేసి ఈ హాల్లో ఉన్న బిడ్డలమంతా మెడలో ఉన్న కండు అంతా తీసి ఒక్కసారి ఎగరేద్దాం మెడలో ఉన్న కండు అంతా తీసి ఒక్కసారి ఎగరేద్దాం మొత్తం తీయాలి ముందరున్న వెనకాలన్న కూసున్న నిలబడ్డాలు మొత్తం అందరు తీయాలి మెడలు ఎవరన్నా వేసుకుంటే వాడు మనోడు కాదని అర్థం తీయాలి మొత్తం గెడల కండువకెళ్ళి తీయాలి అరే చెప్పకు సంచి చేతిల జెండా చాతర పోతమా తెలంగాణ చాతర పోతమా కేసీఆర్ గారి వెంట ఢిల్లీకి పోదామా ఇప్పుడు అసలు ఏల మందలంతా తుమాలంతా ఎచ్చిండ్రు తలసాని సీనన్న తలసాని సీనన్న హైదరాబాద్ లో మహంకాళి జాతరలో యాదవ బిడ్డ డాన్స్ ఆడితే గుళ్ళె ఉన్న మహంకాళి అమ్మవారికి కూడా పూనకం వచ్చి ఆడింది అది యాదవ బిడ్డలందరి ఉత్సాహం ఈడ కూర్చున్న 15,000 మంది బిడ్డల మందరం ఒక్కసారి కుర్చీల మీదకెళ్ళి లేచి మన తలసాని సీనన్నకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన రామన్నకు మన హరీష్ అన్నకు అందరికి గట్టిగా చీటీ కొట్టి ఒక్కసారి ధన్యవాదాలని తెలియజేద్దాం లేవాలి అందరూ లేవాలి ఉత్సాహంతో ఊపుండ్రి కండువాలు లేనోళ్ళు చేతులతో సప్పట్లు కొట్టుండ్రి సప్పట్లు కొట్టుడు చేత కాకపోతే నోట్ల నాలుక మరత పెట్టి సీటీ కొట్టుండ్రి ఏమి చేత కాకపోతే ఈపులన్న కొట్టుండ్రి తన తన సప్పుడు రావాలి మన సప్పుడు ఆ
ఆగిపోవడం వల్ల సన్నాసుల సప్పుడు ఎక్కువైంది. కొట్టాలి గట్టిగా, దోస్తారా దీనందమా దోస్తి కట్టుకుందమా. ఉత్సాహం వచ్చింది. వాళ్ళిద్దరు సప్పట్లు కొట్టక ఎప్పుడైనా చూసినావా? వాళ్ళిద్దరు కలిసి సప్పట్లు కొట్టక చూసిండ్రా? వాళ్ళిద్దరు కలిసి ముసిముసిగా నవ్వంగా ఎప్పుడైనా చూసిండ్రా? అది కురుమగల్ల యాదవన్నల వల్ల సాధ్యం అయింది. గట్టిగా ఒకసారి రామన్న హరీశన్నకు ధన్యవాదాలు. జై తెలంగాణ.